ఇక్కడ స్థానికంగా ఉండే ఒక ఎమ్మెల్సీగా అను రాష్ట్ర మహిళగా మహిళలను గౌరవించి ఎన్నో ఒక ఉన్నత స్థాయిలో తీసుకెళ్లిన పోతుల సునీత గారిని నిన్నగాక మొన్న ఇదే సెంటర్లో లోకేష్ బాబు గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీమంతుని గంజాయి ప్యాకెట్లు సారాయిలు తుపాకులు అమ్ముకునే వాళ్ళ అని చెప్పి ఎడ్డూరంగా ఎగతాళి చేసిన ఒక మనిషి అదే మన పోతుల సునీత ఎమ్మెల్సీ గారు ఈ రోజున అధికారంలో వచ్చామని మళ్ళీ ఆ వైసీపీని ఎట్ట చెడ పురుగుల్లా పట్టి వైసీపీని పతనం చేశారు. అదే స్థాయిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యంత మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఉత్కంఠంగా నిరసనగా ప్రతి వాళ్ళు ముందుకు వచ్చి తెలుపుతున్నారు. ఈ మనిషిని పార్టీలో తీసుకుంటే ఈ పార్టీ అగౌరవాలవుతుందని మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘాలందరూ కలిసి మేము ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఇట్లాంటి మనిషి రాజకీయానికి పనికిరాదు. చీరాలకి 2 సార్లు ఎమ్మెల్సీగా 1 సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి చీరాల ప్రజలకు ఏం చేసిందో చీరాల ప్రజలు ఒకసారి తెలుసుకోవాలని మేము మరీ మనవి చేసుకుంటున్నాము. ఇట్లాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే పార్టీ చెదులు పట్టిపోయింది అని చెప్పి హర్షణ వ్యక్తం చేస్తున్నారు. జై తెలుగుదేశం. నమస్కారం అండి. ఈరోజు పోతుల సునీత తన సొంత ఆస్తుల్ని నిలబెట్టుకుంటానికి కేవలం గోడ మీద పిల్లిలాగా పార్టీల మీద పార్టీలు మారుతుంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఉండి తనకి ఎంతో పెద్ద హోదానిచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంతో గొప్ప మహిళగా ఒక బీసీ మహిళగా ఎంతో గొప్ప హోదానిచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో విధ విధాలుగా దూషించి ఆయన గురించి చండాలని ప్రెస్మీట్లు పెట్టి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఈరోజు వైసీపీ పరిపాలనలో లేకపోవడం మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఈరోజు 3 పార్టీలో ఏదో పార్టీలో దూరామని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇంత నీచమైన మహిళ ఎలా చెప్పిందంటే సాటి మహిళ ఒక అన్నం పెట్టిన తండ్రి లాంటి కుటుంబాన్ని భువనేశ్వరమ్మని వాళ్ళ కోడలైన బ్రాహ్మణి గారిని తాగి అత్తగోడలు కొట్టుకుంటారా అని చండాలంగా ప్రెస్ మీడియాలో విచ్చలవిడిగా చెప్పిన అదే నోడితో నారా చంద్రబాబు నాయుడు గారిని ఇదే చీరాల్లో దిష్టి బొమ్మను తగలబెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు సారాబాబు అని చెప్పి దూషించిన ఏకవచనంలో దూషించిన పోతుల సునీతని ఎవరూ కూడా కూటమి ప్రభుత్వం ఇది అందరూ కలిసి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ముగ్గురు కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప పార్టీగా ఏర్పడింది ఎన్డీఏ పార్టీ. ఏ ఒక్కరూ కూడా తనని ఆహ్వానించకూడదు. ఇది మేము మహిళగా సాటి మహిళగా